అనుకుంటున్నాను. సామ్సంగ్ స్టోర్లో ఉన్నానమాట. సామ్సంగ్ ఒక క్రియేటర్స్ కోసం ఒక కొత్త న్యూ ఐడియాతో వచ్చిందనమాట. అది వచ్చేసేసి స్మార్ట్ థింగ్స్ హోమ్ అనమాట. సో ఇక్కడ అన్ని సామ్సంగ్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. ఈ సామ్సంగ్ ప్రోడక్ట్స్ని మనం యూస్ చేసుకుంటూ మనం మన కంటెంట్ క్రియేటర్స్ అనేవాళ్ళు వీడియోస్ అవి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే ఎడిటింగ్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ఇచ్చారనమాట. సో ఎడిటింగ్ కూడా మనం ఇక్కడే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు దుబాయ్లో ఉంటే మాత్రం తప్పకుండా ఈ సామ్సంగ్ స్టోర్ని విజిట్ చేయండి, సామ్సంగ్ కంపెనీని. ఇది దుబాయ్ ఇంటర్నెట్ సిటీలో ఉందన్నమాట ఈ సామ్సంగ్ కంపెనీ. కింద ఈ స్టోర్ ఉంటుంది, స్మార్ట్ థింగ్స్ స్మార్ట్ హోమ్ అనేది. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఈ బ్లాగ్లో కంటిన్యూ అవుతుంది. ఇదంతా క్రియేటర్స్ కోసం వాళ్ళు అన్నీ పెట్టారనమాట. క్రియేటర్స్ వీడియోస్ చేసుకోవడానికి అండ్ ఎడిటింగ్ చేసుకోవడానికి అన్నీ వీలయ్యేటట్టు పెట్టారు. సో హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మా ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో సో చూసారు కదండి, ఇది సామ్సంగ్ కంపెనీ అనమాట. పైనంతా కంపెనీ, కింద వచ్చేసి స్మార్ట్ థింగ్స్ హోమ్ అనమాట. సో ఇలా ఉంటుంది, లోపల అన్ని సామ్సంగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో అది యూజ్ చేసుకొని మనము వీడియో అనేది చేసుకోవచ్చు అనమాట కంటెంట్ క్రియేటర్స్. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ప్రోడక్ట్స్ వాళ్ళవి అనేది నేను చూపిస్తాను చూడండి క్విక్గా. సో ఇది వచ్చేసి స్క్రీన్ అనమాట, సామ్సంగ్ స్క్రీను. అండ్ ఇక్కడ S22 అల్ట్రా ఫోన్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఫోల్డ్ ఫ్లిప్ ఫోన్స్ ఉన్నాయి, చాలా రకాలైన ఫోన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు నా ఇది వచ్చేసి ఫోల్డ్ అన్నమాట, చూసారు కదా చాలా చాలా పెద్దగా ఉంది ఈ ఫోల్డ్ అయితే స్క్రీన్. అంతేకాకుండా ఆ పక్కన ట్యాబ్, ఎస్ పెన్ అండ్ ఇయర్ పాడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా చాలా బాగుందండి ఈ స్టోర్ అయితే. తప్పకుండా దుబాయ్లో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. ఇది ఆఫీస్ స్క్రీన్ ఉంటుంది, ఐ మీన్ ఆఫీస్ క్యాబిన్ ఉంటుంది కదా, అలా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్క్రీన్ అనమాట, ఎల్ఈడి టీవీ. అండ్ కింద వచ్చేసి ఏసీ టైపు. అండ్ ఇది వచ్చేసి స్టూడియో అనమాట, మీరు ఫస్ట్ చూసారు కదా అది ఆ స్టూడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది డోర్ లాక్ అనమాట. మనం ఎవరైనా బెల్ కొట్టంగానే ఓపెన్ చేస్తాం కదా, అలా కాకుండా అక్కడ చూసి మనం తీయచ్చు అనమాట డోర్ని. చూసారు కదా ఇట్లా ఓపెన్ చేస్తాం కదా మనము డైరెక్ట్గా. సో అలా ఓపెన్ చేయకుండా ఎవరు వచ్చారు ఏంటి అనేది మనం చూసుకొని ఓపెన్ చేయచ్చు అనమాట, సెక్యూరిటీ లాగా అనమాట. అండ్ ఆ పక్కన వచ్చేసి ఫ్లిప్ ఉంది, చూసారు కదా ఫ్లిప్ ఫోను. రీసెంట్గా వచ్చిన ఫోన్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూడండి. ఫ్లిప్ కూడా చాలా చాలా హ్యాండీగా ఉందన్నమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ ప్రో వాచ్ ఉంది కదండి, అది అనమాట. సో మనం ఎక్సర్సైజ్ కానీ అవి చేసేటప్పుడు ఆ వాచ్ పెట్టుకొని చేస్తే మనము క్యాలరీస్ కానీ అవన్నీ చూపిస్తుంది అనమాట. సో దానికి సింబాలిక్గా ఇలా పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి టీవీ ఉంది చూడండి ఎదురు. అండ్ ఇది నా చేతిలో ఇప్పుడున్న ఫోన్ వచ్చేసి S22 అల్ట్రా అనమాట, ఐ మీన్ ఎస్ పెన్ వచ్చింది కదా ఆ ఫోన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి ఇంకో టీవీ అనమాట. అండ్ మనం అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ టీవీ గురించి వాటి గురించి ఉంటుంది. అండ్ పక్కనే కూడా ప్రైజెస్, వెయిటికి వాటికి ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి మనం సామ్సంగ్ వెబ్సైట్లోకి వెళ్ళి వీటి ప్రైజెస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు.
అండ్ ఇప్పుడు వచ్చేసి స్మార్ట్ కిచెన్ అండి. సో ఇప్పుడు మనకి అంతా ఇంట్లో కూడా స్మార్ట్ కిచెన్ వచ్చేసింది కదా. సో వీళ్ళ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయనేది చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి డిష్ వాషర్ అన్నమాట. మనకి ఇంట్లో డిష్ వాషర్ ఉంటుంది కదా, ఇప్పుడు చాలామంది ఇళ్ళలో ఇది వచ్చేసి డిష్ వాషర్ అన్నమాట, సామ్సంగ్ ప్రోడక్ట్. అండ్ చూడండి ఇది లోపల ఇట్లా ఉంటుంది అన్నమాట, ఒక కబోర్డ్ లాగా ఉంటుంది, బయటకు మనకు కనిపించకుండా మనకు కావాల్సినప్పుడు ఇట్లా తీసుకొని చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఆ పైన ఉంది కదా అది వచ్చేసి ఎలక్ట్రిక్ గ్యాస్ పొయ్యి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి డబల్ డోర్ ఫ్రిడ్జ్ అన్నమాట. అండ్ ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎల్లో గ్రీను ఉంది కదా కలరు, మనకు కావాల్సిన కలర్ కూడా సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట. ఇది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ పక్కన వచ్చేసేసి సింగిల్ డోర్ అన్నమాట ఫ్రిడ్జ్. సో ఇది కూడా అంతే, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు. అండ్ పక్కన అంతా వాషింగ్ మిషన్స్ అవి ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసేసి చూసారు కదా ఇక్కడ ట్యాబ్ అండ్ పక్కన వాచ్, అండ్ ఆ పక్కన వచ్చేసి ఫ్రీ స్టైల్ అన్నమాట, ప్రొజెక్టర్ టైప్ ఉంటుంది. సో అది ఫ్రీ స్టైల్ లేటెస్ట్గా వచ్చింది సామ్సంగ్, అదైతే చాలా బాగుంటుంది అది ఫ్రీ స్టైల్ అయితే. ఇదంతా వచ్చేసి గేమింగ్ ఏరియా అండి, గేమింగ్కి సంబంధించిందనమాట. గేమింగ్ స్క్రీన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ చైర్స్ కానీ అంతా గేమింగ్కి సంబంధించిందనమాట. గేమ్స్ ఆడే వాళ్ళకి ఇట్లా స్క్రీన్స్ కానీ చైర్స్ కానీ మౌస్ కీబోర్డ్స్, అండ్ వాళ్ళ స్క్రీన్ కూడా చూసారు కదా కర్వ్డ్ స్క్రీన్ వచ్చి. సో ఇదంతా గేమింగ్కి సంబంధించినదే అన్నమాట. అండ్ ఇదంతా వచ్చేసేసి గ్రీన్ స్క్రీన్ రూమ్ అన్నమాట, ఇక్కడ మనం వీడియోస్ చేసుకోవచ్చు అంతా చేసుకోవచ్చు అనమాట. అండ్ సైడ్స్ అవంతా లైట్స్ అవన్నీ ఇచ్చారు కదా. సో మనము ఈ ఫోన్లో అన్నా చేసుకోవచ్చు, మన ఫోన్లో అన్నా చేసుకోవచ్చు. అది వచ్చేసి S22 Ultra అన్నమాట, ఎస్ పెన్ వచ్చింది కదా ఆ ఫోను. మనం ఆ ఫోన్లో అన్న వీడియోస్ అవి చేసుకొని ఇక్కడే ఎడిట్ చేసుకొని ఇక్కడే పోస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా గ్రీన్ స్క్రీన్ ఏరియా అన్నమాట. లైట్స్ కూడా చూసారు కదా, స్టూడియో లాగా సెటప్ చేశారనమాట ఇదంతా స్టూడియో. సో అండ్ మనకి ఎడిటింగ్ అవన్నీ ఎలా చేసుకోవాలనుకుంటున్నాం కదా, దానికి ఇదిగోండి ఇట్లా ల్యాప్టాప్ స్క్రీన్ అవన్నీ ఇచ్చారనమాట. సో ఇక్కడే ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కంటెంట్ క్రియేటర్స్కి మాత్రం ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ వీడియో ఎలా నచ్చింది, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనిపించిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
అండ్ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.